హాయ్ వ్యూయర్స్, మన భారతదేశంలో ప్రస్తుతం 21 రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు, ఎన్నికల సంఘం ఒకవైపు ఉంది. అదేంటి 21 రాజకీయ పార్టీలు ఒకవైపు, మరికొన్ని రాజకీయ పార్టీలు మరోవైపు? ఈ రెండు గురించి చెప్పాలి కానీ ఎన్నికల సంఘం గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అనుకున్నట్లయితే, నిజంగానే ఇక్కడ ఈ 21 రాజకీయ పార్టీలు కూడా చాలా రోజులుగా ఎన్నికల సంఘాన్ని ఒక కోరిక కోరుతూ ఉంది. అదేంటంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోలయ్యే ఓట్లే అత్యంత ప్రాధాన్యం. ఈ పోలయ్యే ఓట్లలో కొన్ని తేడాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈవీఎం మెషిన్స్లో ఎన్ని ఓట్లు అయితే నిక్షిప్తమయ్యాయో, అదేవిధంగా వీవీప్యాట్స్లో కూడా అన్ని ఓట్లు నిక్షిప్తమయ్యాయో లేదో అనేది మనం సరిచూద్దాము. ఇప్పుడు ఏదైతే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక వీవీప్యాట్ ఒక ఈవీఎంని సరిచూడాలని మీరు అనుకుంటూ ఉన్నారో, అది కాదు, కనీసం 50% వీవీప్యాట్స్, 50% ఈవీఎంస్ రెండు కూడా సరిచూడండి అని మీరంతా కూడా విన్నవించడం జరిగింది. దానికి ఎన్నికల సంఘం నో చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీరంతగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం. సుప్రీంకోర్టు గత 6వ తారీఖున క్లియర్గా ఓ మాట చెప్పింది, ఒకటి కాదు అలా చెప్పి మీరన్నట్టు 50% కూడా కాదు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించేసి 5 ఈవీఎంస్, 5 వీవీప్యాట్స్ సరిచూడండి అని చెప్పింది. అయితే దానికి సంతృప్తి చెందినటువంటి ఈ 21 రాజకీయ పార్టీలు కూడా మరల సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈసారి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ స్వీకరించింది. కానీ రివ్యూ పిటిషన్ స్వీకరించిన తర్వాత కూడా గతంలో మేము ఏదైతే తీర్పు ఇచ్చామో దానికే కట్టుబడి ఉన్నాము, మరల 50% చెప్పడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తేల్చేసింది. దీన్ని స్వాగతిస్తున్నామని ఈ 21 రాజకీయ పార్టీలు చెప్పినప్పుడు కూడా మరల ఈసీని కలిసి మళ్ళీ ఒక మాట చెప్పారు, మీరు లేనిపోని బేస్జాలకు పోవద్దండి, ఇక్కడ ప్రజాక్షేమం ముఖ్యం మనకి. మనం 2-3 నెలలు ఎన్నికలు జరుపుతూ ఉన్నప్పుడు 2-3 రోజుల పాటు కౌంటింగ్ జరపడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? కాబట్టి మీరేం ఆలోచించొద్దు, మరలా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా 50% వీవీప్యాట్లు అదేవిధంగా ఈవీఎంస్ కూడా సరిచూడండి అని చెప్తూ ఉన్నారు. దానికి ఎన్నికల సంఘం అంటే సుప్రీంకోర్టులో కావచ్చు మామూలు కావచ్చు చెబుతున్న లెక్క ఏంటంటే, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి రమారమి 250 వీవీప్యాట్స్ అండ్ ఈవీఎంస్ ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించేసి 5 ఈవీఎంస్, 5 వీవీప్యాట్స్ సరిచూస్తున్నారు, అంటే 2%. ఇక్కడ ఈ 2% చేయటానికే మాకు చాలా టైం పడుతుంది. ఇక మీరన్నట్టు 50% కనుక చేయాల్సి వచ్చినట్లయితే కనీసం 3 రోజులు పడుతుంది, అది అయ్యేది కాదు, కాబట్టి మేము చేయలేము అని ఎన్నికల సంఘం చెప్తుంది. తర్వాత ఇప్పటి వరకు ఈవీఎంస్ కౌంట్ చేసినప్పుడు ఎంతైతే పర్సంటేజ్ వచ్చిందో, ఎన్ని ఓట్లు అయితే ఏ పార్టీకి వచ్చాయో, అదేవిధంగా వీవీప్యాట్స్ కూడా రావటం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి తారతమ్యం లేవు, భేదాలు లేవు, ఎక్కడ కూడా తేడా రాలేదు అని. అలాంటప్పుడు ఆల్రెడీ 5 వీవీప్యాట్స్, 5 ఈవీఎంస్ అన్నదే కొంచెం పెద్దది, మేము దానికే ఓకే అన్నాము, దానిలో మనకు క్లియర్గా అన్నీ తెలిసిపోతాయి, మరలా ఈ 21 రాజకీయ పార్టీలు చెప్పిన విధంగా కనుక 50% వెళ్ళినట్లయితే చాలా లేట్ అవుతుంది, అటు వెళ్ళొద్దు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు క్లియర్గా ఇప్పుడు ఈ ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిందో ఆ లెక్క ఇక్కడ తేల్చేశారు. ఏం తేల్చేశారంటే, మీరు 2% అంటే 5 ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 5 వీవీప్యాట్లు, 5 ఈవీఎంలు సరిచూసే ఇక చాలు అని అంటూ ఉన్నారు కదా. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలంటే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేశారు, అదేవిధంగా ఎవరిని గెలిపించారు అన్నది లెక్కలు సరిగా ఉండాలి కదా. ఆ లెక్కలు సరిగా ఉండటం అవసరం కదా, మొదటి నుంచి బ్యాలెట్ బాక్స్ పెట్టేసి ఆ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అలా నిర్వహించినప్పుడు ఒక్క రోజులోనే ఫలితాలు బయటకు రాలేదా? వచ్చాయి కదా. దానిని మించి ఈ వీవీప్యాట్లో కావచ్చు, ఈవీఎంస్ సరిచూసేటప్పుడు కావచ్చు ఏమైనా తేడా ఉంటుందా? అంతకు మించి ఉండదు కదా. మరి మీకెలా 3 రోజులు పడుతుందని అంటూ ఉన్నారు. సరే, 14 టేబుల్స్ మీద పెట్టి మనం కౌంట్ చేయాల్సిన వచ్చినప్పుడు ఆ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈవీఎంస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాతనే వీవీప్యాట్స్ పెట్టి కౌంట్ చేయండి, దానివల్ల వచ్చే మీకు నష్టం ఏముంది? మహా అయితే ఒక్కో వీవీప్యాట్ని కనుక మీరు కౌంట్ చేయాల్సి వచ్చినట్లయితే ఎంత టైం పడుతుంది ఏంటి అని చూసుకున్నప్పుడు, మహా అయితే 50% కౌంట్ చేయాల్సి వచ్చినా సరే 6 గంటలకు మించి మీకు టైం పట్టదు. అలాంటిది మీరెందుకు 3 రోజులు, 8 రోజులు అని చెప్తూ ఉన్నారు అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు. దీంతో చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కతో ఈసీ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోలేక వాళ్ళు సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. మరొక పక్క చంద్రబాబు నాయుడు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, మీరు ఒకవేళ 50% కౌంట్ చేయలేమని మీరు అనుకున్నట్లయితే 33% వెళ్ళండి, కనీసం 0.5% అంటే 25% వీవీప్యాట్స్ అన్న ఈవీఎంస్ అన్న కౌంట్ చేయండి. అంటే అంతిమంగా గెలవాల్సింది ప్రజలే కాబట్టి మహా అయితే 2-3 రోజులు లేట్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏముంది మీరు చెప్పిన ప్రకారమే, ఓనీ నేను చెప్పిన ప్రకారం కొన్ని గంటలే కదా, ఎలా చూసుకున్నా సరే గెలవాల్సింది ప్రజలే కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు లేనిపోయినటువంటి భేషజాలకు పోతూ ఉన్నారు?
దయచేసి ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలంటే ముందుగా ఆ ప్రజలకు తెలియాలి వారు ఓటు ఎవరికి వేసింది, అదే విధంగా ఆ ఓటు వేసిన తర్వాత ఏ రకంగా కౌంటింగ్ ప్రక్రియ సాగింది, ఎక్కడ ఎటువంటి విధంగా తేడా లేకుండా సవ్యంగా సాగిందా లేదా అని అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వివిప్యాట్స్ లో అదే విధంగా ఈవిఎం సరిచూడాల్సి వచ్చినప్పుడు ఒకవేళ తేడా వస్తే ఏంటి అనే ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, చాలా చాకచక్యంగా ఒక బదులు ఇవ్వడం జరిగింది. ఆ బదులు ఏంటంటే ఈవిఎంలో గనక తక్కువ వచ్చినట్లయితే వివిప్యాట్లో కనుక ఎక్కువ వచ్చినట్లయితే వివిప్యాట్నే మేము ప్రామాణికంగా తీసుకుంటాము ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అని. సరే అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, సరే మీరు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 5 గద సరిచూస్తామని చెప్తున్నారు, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కదానిలో తేడా వచ్చినా సరే మరల అన్ని కౌంట్ చేయండి అని చెప్తూ ఉన్నారు, దానికి మళ్ళీ ససేమేరా అంటూ ఉన్నారు. అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే ఎన్నికల సంఘం వాళ్ళు చెబుతున్నటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు ఏదైతే లెక్కలతో సహా వివరిస్తున్నారో ఆ మాటలకి ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏమో ప్రజల పక్షాన ఉండి ఆయన పోరాడుతూ ఉంటే, అదేవిధంగా ప్రజల పక్షాన ఉండి ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఎన్నికల సంఘం మాత్రం టైం సరిపోదని, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని, టెక్నాలజీ వచ్చేటప్పటికీ ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఉండదని, అందరికీ ఒకేలాగా ఉంటుందని లేని పని చెప్తూ ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి పోరాడాల్సింది ఎన్నికల సంఘం వాళ్ళైతే, నేడు వారేమో వారి స్వలాభమనాలో లేదంటే వాళ్ళ అధికారం అనాలో లేదు అంటే పైన ఉన్నటువంటి ఎవరైనా చెప్పిన విధంగా నడుచుకుంటారు అనాలో తెలియదు, కానీ మొత్తంగా ఇటు చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడ్డ మనిషిగా అందరి చేత కొనియాడబడుతూ ఉన్నారు. ఎన్నికల సంఘం లెక్క తేల్చాడ్రా చంద్రబాబు అని అందరి చేత కూడా గుర్తింపు పొందుతూ ఉన్నాడు. సో మరికొద్ది రోజుల్లో తేలనటువంటి ఎన్నికల కౌంటింగ్లో ఎవరికి మెజారిటీ వస్తుంది, ఎవరికి మెజారిటీ అనే విషయం పక్కన పెట్టినట్లయితే ఈవిఎంస్ వివిప్యాట్స్ లెక్క మాత్రం ఇప్పటికీ తేలటం లేదు. అంటే ఎన్ని వివిప్యాట్స్ ఎన్ని ఈవిఎంస్ కౌంట్ చేస్తారు, ఒకవేళ ఏమన్నా కనుక తేడాలు వచ్చినట్లయితే ఈవిఎంస్కి వివిప్యాట్స్కి ఆ తర్వాత ఏం స్టెప్ తీసుకుంటారు దీనికి సంబంధించి చేసి ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. బహుశా ఆ క్లారిటీ మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం ఇస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు 5కు మించి చెయ్యొద్దు అనే విషయం అయితే వాళ్ళు చెప్పలేదు. సో ఎన్నికల సంఘం చేతుల్లో ఇప్పుడు కూడా ఒక నిర్ణయం ఉంది, అదేంటంటే ఇటు రాజకీయ పార్టీలు కోరినట్టుగా 25% వివిప్యాట్స్ ఈవిఎం మిషన్స్ కౌంట్ చేస్తారా, లేదంటే 33% లేదంటే 50% ఏంటన్నది. సో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలా, ఓటర్లని గెలిపించాలా లేదా అన్నది ఈసీ చేతుల్లోనే ఉంది.